ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అంబేద్కర్ ఆడిటోరియంలో అధికారులు ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదంటూ ఆయన తెలిపారు. విద్య అభివృద్ధి కొరకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలాగా కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకున్నందుకు వెసులుబాటు కల్పిస్తూ ఫీజు రిమాండ్ అందజేస్తున్నామంటూ ఆయన అన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యావాసి వంటి పథకాలతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జరిగింది ఐదో తారీఖున ఎలా జరిగింది తిరుపతిలో ఐదో తారీఖున ఈ కార్యక్రమం జగనన్న అక్కడ ప్రారంభించడం జరిగింది. ఎట్లా ప్రారంభించారు ఏం చేసి కంప్యూటర్ బటన్ నొక్కారు. కంప్యూటర్ బటన్ నొక్కితే ఏమైంది? అకౌంట్ కాదు, సుమారు 10 లక్షలు పడి అకౌంట్లు ఒక 2 రూపాయలలోనే ఇప్పటికే 2 గంటలు 7 కోట్ల రూపాయలు నగదు ఈ తల్లుల అకౌంట్లోకి పడ్డాయి. మీరు జగనన్న విద్యా దీవెన పేరు పెట్టారు, జగనన్న వసతి దీవెన పేరు పెట్టారు. అదే పీ రియంబర్స్మెంట్, అదే ఆర్డీఎఫ్, అదే ఎంఈఎఫ్. ఏం డబ్బులు ఇచ్చాము, ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే ఇంకా ఇద్దరు పేరు మాత్రం మా పత్రం అన్నారు. నాయకు డిడబ్ల్యూ డిఎస్ఎఫ్ సోషల్ వెల్ఫేర్, మైనార్టీ సోషల్ వెల్ఫేర్, డిసి వెల్ఫేర్,